మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీతో. ఆల్మోస్ట్ మీకు టీడీపీతో 20 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుంటారా? తర్వాత ఎప్పుడైనా మాట్లాడలేదు. అంటే రెండు అకేషన్స్లో, రెండు ఫంక్షన్స్లో కలిశారు. ఒకటేమో ఒక పెళ్ళిలో, ఒకసారి ఎయిర్పోర్ట్లో సార్ నాకు కలిశారు. నేను కలిశాను వారు. అంటే నేనే పోయి సార్కు నమస్కారం పెట్టి బాగున్నారా సార్ అని అడిగాను. వారు కూడా అంతే ఇదిగా బాగున్నానమ్మా, మీరు బాగున్నారా అని అన్నారు. అంటే ఒక సోదర ప్రేమ. అంటే నాకు టికెట్ ఇవ్వటం, ప్రోత్సహించటం, గెలిపించటంతో పాటు నేను గెలిచిన 2 నెలలకే నా భర్త చనిపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వరి మేడం గారు కానీ నాకు చాలా టేక్ కేర్ చేశారు. చాలాసార్లు మాట్లాడటం, పిల్లల్ని పిలిపించి మాట్లాడటం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఆ పార్టీతో అనుబంధం ఉండే నాకు. 89 నుంచి చంద్రబాబు నాయుడు గారు 89లో నా టికెట్ ఇచ్చే క్రమం నుంచి పరిచయం అయితే దాదాపు 25 ఏళ్ళు వారితో నాకు ప్రత్యక్ష పరిచయం. కాబట్టి వారంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. వారు ఎక్కడ కనిపించినా, లేకపోతే వారు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, అందరికంటే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలా కల్పించి ఒక పెళ్ళిలో, ఒక ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి పలకరించాను. కానీ మళ్ళీ ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కానీ అవసరం కానీ రాలేదు. కొన్ని నెలల క్రితం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు గారి వైఫ్ గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు, యు స్టిల్ సేమ్ మంత్రి, మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మీరు మీకు మామూలుగా అసలు ఏమనిపించింది ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వైఫ్ గురించి అలా మాట్లాడడం? చాలా బాధ అనిపించిందమ్మా. ఒకప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడితే ఆ రోజు బాధపడ్డాను నేను. అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. రెండు అంటే ఆ రోజు బాధ అనిపించింది వారి గురించి అట్లా మాట్లాడటం. ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రియే కాదు భారతదేశంలో ప్రజలందరూ ఆయనను ఒక దేవుడుగా కొలిచి, ఒక రాముడు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావునే ఆయన రూపంలో చూసుకున్నవాడు. ఆయన తల్లి తండ్రి కంటే ఒక దేవుడు నాకు. సో అలాంటి నాయకుడి కూతురు ఆమె, ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు. అలాగే ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే చాలా సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, జాతినంతా ఒక తాటి మీదకి తీసుకొచ్చినవాడు. కాబట్టి ఆయన మీద ఆ వ్యాఖ్యలు చేయటం, ఒక మహిళగా ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పి చాలా బాధ అనిపించింది. నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. మా ఇంట్లో కూడా అందరూ బాధపడ్డారు. మొన్న అదొక బాధ అయితే, మొన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు పేరు తీసేసినప్పుడు ఆ రోజు కూడా చాలా బాధ అనిపించింది నాకు. ఈ రెండు అంటే మిగతా రాజకీయాల్లో కొంత, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడే రాజకీయాలు కొంత దిగజారినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్టీ రామారావు, ఆ మహానుభావుడు పేరు తీసేసినప్పుడు మొన్న